వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. పివి మార్గ్లోని నీరా కేఫ్లో గౌడ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేపించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రమాణ స్వీకారం అనంతరం గోపా నూతన కార్యవర్గాన్ని అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మాట్లాడేందు ఇది హ్యాండ్ ఓవర్ చేస్తారు వీళ్ళు, డిపార్ట్మెంట్ వీళ్ళు తీసుకుంటారు. తీసుకొని ఇందులో ఇది కట్టింది ఏంటంటే, ఇది కేవలం గవర్స్ మీటింగ్ ఈత కార్మికులకి ఇచ్చే ఇప్పి తమాష కట్టలేదు. పైన అక్యుల డిజైన్ లో పైన లేదు ఇది. పైన ఇంత పెద్ద మీటింగ్లకు కానీ గౌడ్ అసోసియేషన్ మీటింగ్లకు కానీ ఇంకేదన్నా కానీ చేయండి. ఆ రోజు టూరిజం ల్యాండ్ కనుక ఏదన్నా ప్రభుత్వమే కదా, యువన్ అండ్ అవర్ లో ఉన్న గవర్నమెంట్ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు చేసుకొస్తుంది ఏం లేదు. మాని చేసుకుని అందుబాటులో పెట్టేస్తే పోతే మీరు అప్పుడప్పుడు ఏ మీటింగ్ పెట్టుకున్నా మిస్ కార్పొరేషన్ మీటింగ్ లో పెట్టుకుంటే మనకు అలవాటు అయింది. చిన్న చూపు చూసే కళ్ళు అంటే ఇది నీరా అంటే రాష్ట్రంలో ఈ దేశంలో మొట్టమొదటి నీరా పాలసీ ఇక్కడనే అంటే గౌడ్లే అమ్మాలి గౌడ్లే గీయాలి. ఇక్కడ ఇండియాలో ఎక్కర్లేదు, గోడనే గీయచ్చే ఉంది ఇండియాలో. కానీ ఇక్కడ మాత్రం నేను ఇచ్చిన జీవో గౌడ్లే అమ్మాలి గౌడ్లే గీయాలి. తర్వాత కళ్ళు నుంచి వైన్లు తయారు చేసి పురాణంలో ఉంది. ఇప్పుడు వైన్ షాపులలో కూడా జనరేషన్ కావాలని ఆ రోజు క్యాబినెట్ లో కొట్లాడి ఈ ఇండియాలో ఎక్కడ లేదు, ప్రపంచంలో కూడా లేదు వృత్తికి రిజర్వేషన్ అండి. 15% తెచ్చినాం ఈ మేనిఫెస్టో. ఈసారి మేము అధికారం వస్తే 30% ఇస్తామని పెట్టినాం. మరి బీసీలో కూడా ఇచ్చేదాన్ని కూడా ఇది 20% పెట్టామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాలి అట్లా ఇవాళ 20% కాంగ్రెస్ పార్టీ ఇస్తే రేపు మళ్ళీ మేము మేనిఫెస్టోలో మేము 40 ఇస్తామని చెప్తాం. మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకో ఎక్కువ ఇస్తా అని చెప్తాం. మొత్తం మీద ఏదో ఒక రోజు వైన్ షాప్స్ బార్ షాప్స్ అనేవి 100% ఈ ప్రవృత్తిని వీళ్ళకే ఇవ్వాలనేది ఉంది. ఇంకొక ప్రతిపాదన కూడా ఉంది, సొసైటీలకు ఇవ్వాలనేది. తాడి సొసైటీలకే బార్ అండ్ రెస్టారెంట్లు కానీ వైన్ షాప్స్ కానీ ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. ఆ ఇచ్చినాము మేము ఉన్నప్పుడే తెచ్చినాం, జీవనం తెచ్చినాం. ఇంకా అమ్మాలంటే ఈ ఇయర్ లో ఉండే ఆ ఇయర్ లో ఇచ్చినాం కదా. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు అక్కడ వచ్చే వరకు మనకు గవర్నమెంట్ టర్న్ అయిపోయింది. ఆ ఇయర్ లో ఢిల్లీ నుంచి పట్టుకొచ్చిన అడ్వకేట్ చేసినాం అయ్యింది. ఈ సంవత్సరం చేసేది ఉండే ఆ ప్రతిపాదన ఏంటంటే గౌడ్ సొసైటీ కళ్ళు సొసైటీ కొడుకులు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ కానీ ఇవ్వాలని ఉంది. అట్లా వస్తే కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ మన చేతిలో ఉంటుంది. కొన్ని వేల కోట్ల దాదాపు 35-40 వేల కోట్ల టర్న్ ఓవర్ వీళ్ళ చేతిలో ఉంటే ఆర్థికంగా బలపడతాను ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఆ వైన్ షాప్ రిజర్వేషన్ కూడా తర్వాత ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అట్టి పుల్లం ప్రభాకర్ గారు కానీ చైర్మన్ ఉన్నారు, ఒక మెంబర్ ఉన్నారు, అందరు యాక్టివ్ ఉన్నారు. మిగతా సమస్యలు కూడా సానుకూలంగా స్పందించాలని, గౌడ్ల పట్ల ఇక్కడక్కడ దాడులు జరుగుతుంటే అరికట్టాలని చెప్పని, కేసుల పేరిట వేధింపులు చేస్తున్నారు అది కూడా అరికట్టాలని. నేనున్న 5 సంవత్సరాల్లో సింగల్ కేసు లేదు. మరి ఇప్పుడు ఎన్ని కేసులు ఒకసారి సమీక్షించుకొని అవి ఎందుకైతే వచ్చారని అందరు నిలబడితే అందరం బాగుంటది. గోపా అనే కార్యక్రమం ఓన్లీ అఫీషియల్స్ కే కాకుండా ప్రొఫెషనల్ కాకుండా అన్ని రంగాల్లో కూడా మీరు పాల్పంచుకొని మీరు ఒక బ్యాక్ బోన్ లాక అందరిని ఎదుగుదలలో, ఈ జాతి ఎదుగుదలలో మీరు ఒక బ్యాక్ బోన్ లాక ఉండి అందరినీ సహసహకారం అందించేటట్లు మీరు ప్రయత్నం చేయాలని. ఎవరి చేతనైతే వాళ్ళు చేస్తారు, నా చేతనైతే నేను చేసిన, నా చేతనైనంత శక్తి వరకు నేను చేసిన. మరి కూకపెట్లో అలాట్ చేసుకున్నాం 500 కోట్లు మార్కెట్ మీద, కాంపౌండ్ వాళ్ళకి 5 కోట్లు క్యాంప్ చేసిన టెండర్ కూడా అయిపోయింది. జస్ట్ మీరు దృష్టి పెట్టి విజిట్ చేసి 5 కోట్లతో టెండర్ ఒక 2 రూమ్లు వినేస్తే కుక్కపెట్ట కూడా మన రోజులు మీరే స్వయంగా తిరగాల్సిన అవసరం లే. ఉన్న కార్యవర్గాన్ని 5-5 జిల్లాలకు పంపిణీ చేసుకుంటారా ఎట్లా చేసుకుంటారో కానీ ప్రతి బిడ్డ ఇది ప్రకారం కావాల్సింటే ప్రభుత్వంలో ఉన్న పెద్దగా వయసులోని అందరికి చిన్నవాడినైనా భాగంగా ఉన్నానే మాట మనం చేస్తాం. సమాజానికి ఇందులో సభ్యులు కావాలంటే చదువుకొని వృత్తిపరంగా ఉన్నవాళ్ళు మాత్రమే అవుతారు కాబట్టి, అంటే సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే అవుతారు కాబట్టి సమాజంలో ఉన్నటువంటి మన వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ మార్గదర్శకత్వం చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది కదా.
అందరికంటే ఎక్కువ ఇయ్యాల కూడా గ్రామీణ ప్రాంతాల్లో సరైన విధంగా ఏర్పాటు చేసైనా ఆ పరంగా విద్యానందించే విషయం లోపల కావచ్చు, ఉద్యోగాలకు అవసరమయ్యే పోటీ పరీక్షల లోపల శిక్షణకు సంబంధించిన విషయం కావచ్చు, ఉపాధి అవకాశాలు ఈ మధ్యనే ఒక ఆలోచన చేస్తాను బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్ గా సంబంధించిన పారిశ్రామిక వేత్తలకు సంబంధించి ఒక వేదిక ఉన్నది. మనం ఒక ఎంఎస్ఎంఈ పాలసీ తీస్తే వాళ్ళు 50 సార్లు ప్రభుత్వాన్ని కలిసి రిప్రజెంటేషన్ చేసుకున్నారు, కానీ బ్యాక్వర్డ్ క్లాస్ తరఫున ఇండస్ట్రీస్ అసోసియేషన్ లేదు, దానికి సంబంధించిన ఒక రూపకల్పన జరుగుతుంది. అందుకే మీరు ఉత్సాహంగా చొరవలు పెట్టండి, పారిశ్రామికవేత్తలందరూ సమీకరించి మిగతా వాళ్లకు మార్గదర్శకత్వం చేసేది. అంటే ఇక్కడ 3 విద్య సమాజం పట్ల అవగాహన కలిగిస్తూ ఉపాధి అవకాశాలకు ఉద్యోగరీత్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో శిక్షణ ఇస్తూ పారిశ్రామికంగా కూడా అంటే ఒక అభివృద్ది సమాజంలో ఒక వ్యవస్థలో మనం పోటీతత్వంలో నిలబడాలంటే ఒంటికాలు మీద నిలుచుంటే సరిపోదు, వృత్తిపరంగానో విద్య పరంగానో లేదా ఉద్యోగ పరంగానో పరిశ్రమ పరంగానో కాదు, అన్ని రకాలుగా 4 రకాలుగా వ్యవస్థలో నిలబడితే మనము మన సంఘం కూడా పటిష్టంగా ఉండగలుగుతుందనే మాట సందర్భంగా మనం చేస్తూ తప్పకుండా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా 100 రోజుల్లో 100 సభ్యత్వం తీసుకునే దిశగా నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ మీ కార్యవర్గాన్ని నైట్ బ్రేక్ఫాస్ట్ పిలుస్తా, ఆ రోజు పెద్దలందరూ కూడా పిలుస్తా. మళ్ళా మాజీ మంత్రి రాజశేఖర్ గౌడ్ గారిని, శ్రీనందను, గంగాధరను, సత్యనారాయణ గౌడ్ గారిని, శ్రీకాంత్ గౌడ్ గారిని, సత్యనారాయణ గారిని, బాలలక్ష్మి గారిని, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, గృహ సంఘాల ప్రతినిధులు 100-200 మంది ఎవరుస్తున్నాం డిస్టర్బ్ చేయండి, మీ కార్యవర్గంతో పిలిచి కార్యాచరణ తీసుకుని మీరు 5 రోజు 2 రోజుల సమయం నాకు ఇవ్వండి. కార్యాచరణ 33 జిల్లాలకు ఒకరోజు టీం పోతారు, దానికి వ్యవస్థ ఎట్లా మనం ప్లానింగ్ చేసుకున్నారు, ఒక ఓటర్ మ్యాపింగ్ అంటే మేము ఎలక్షన్స్ వెళ్ళాలి 60 రోజులు ఒక మంచిని పెట్టుకోండి. అట్లా మీరు కూడా జిల్లాలు ఎక్కడెక్కడ మన వాళ్ళు ఏ సెక్షన్ల ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్టు అడ్వకేటు ఇట్లా ఏ డాక్టర్ ఏ ప్రొఫెషన్ ఉన్నారో ప్రొఫెషనల్ అసోసియేషన్ల అందరూ సపరేట్ విధంగా మీ కార్యాచరణ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నేను చెప్తున్నా, మరొకసారి ప్రభుత్వంలో ఏదైనా వృత్తిపరంగా ఎవరికైనా పోస్టింగ్ సంబంధించి మనం కూడా ఏం చేస్తాం, రాజకీయాల శ్రీనాన్ని ఉన్నా నేనున్నా మిగతా అందరూ ఉన్నా అధికారం ఉన్నంతే వచ్చి మళ్ళీ అధికారం రాగానే హరిద్రపురం లేక మాయమే పరిస్థితి తద్దు. ఎవరు ఎప్పుడు ఉంటారో ఎక్కడో డిఫరెంట్ బంధుత్వం కాబట్టి మన వాళ్ళు ఎప్పుడు అందరూ లైవ్ ఉండేదంటే అందరికి ఎప్పుడు సహకారంగా ఆశీర్వచన మీరు ఎప్పుడు ఎవరెవరు నేను చెప్పిన గతంలో కూడా గోపాల్ మీటింగ్ లా అన్న చెప్పిన ఇందిరా పార్క్ లా 3 రకాల వస్తువులు ఉంటాయి. ఒకటి బుద్ధి ఉంటుంది, బుద్ధి ఉన్న వాళ్ళు బుద్ధి ఏంటి, కొంతమంది సమయం ఉంటుంది సమయం ఏంటి, కొంతమంది లక్ష్మి కటాక్షం ఉంటుంది లక్ష్మి కటాక్షం ఏంటి. ఏ 3 మా దగ్గరనే ఉంటాం, మాకు పని ఉన్నప్పుడు చేయకపోతే తిడతాం అంటే దాని మీద తీరన్న తర్వాత చెప్పుకోండి. కాబట్టి ఆ 3 మీకు నచ్చింది, బుద్ధి ఉంటే ఎంత దాన్ని స్థానం అంటే అంత బుద్ధి పెరిగేది. లక్ష్మీ కటాక్షం ఉంటే మీకు అలాగే ఏది ఇంట్లో ఇబ్బంది లేవు, రైట్ హ్యాండ్ పట్టుకోవచ్చు ఎవరు చేయదు. కాబట్టి దయచేసి 3 రకాలుగా సమాజంలో పరస్పర సహకారం అనేటువంటి అవగాహనతో పోవాలని కోరుతూ మీ అందరికి మరొకసారి పాలక వర్గానికి 100 రోజులు 100 సభ్యత్వం పెట్టుకుని 4 ప్రధానమైనటువంటి విద్య ఉద్యోగ పోటీ పరీక్షలు ఉపాధి అవకాశాలు ఈరోజు ఎంఎస్ఎంఈ కావచ్చు ఇతరాత్ర కావచ్చు పారిశ్రామిక వేత్తల ఐక్యత బ్యూరోక్రటీస్ సంబంధించి పొలిటీషియన్ సంబంధించిన ఒక ఐక్యతను తీసుకురావడానికి గోపా ఒక వేదిక కావాలని ఆకాంక్షిస్తూ గంగాధరను, సత్యనారాయణ గౌడ్ గారిని, శ్రీకాంత్ గౌడ్ గారిని, సత్యనారాయణ గారిని, బాధ్యత పెద్దలు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, గృహ సంఘాల ప్రతినిధులు 100-200 మంది ఎవరుస్తున్నారు ఇక్కడ తీసుకుని మీరు 5 రోజు 2 రోజుల సమయం నాకు ఇవ్వండి. కార్యక్రమం దానికి వ్యవస్థ ఎట్లా మనం ప్లానింగ్ చేస్తున్నారు, ఒక ఓటర్ మ్యాపింగ్ అంటే మేము వెళ్ళి అట్లా మీరు కూడా జిల్లాలు ఎక్కడెక్కడ మన వాళ్ళు ఏ సెక్షన్ల ప్రభుత్వ అడ్వకేట్ ఇట్లా ఏ డాక్టర్ ఏ ప్రొఫెషన్ ఉన్నారో ప్రొఫెషనల్ అసోసియేషన్ల అందరూ సపరేట్ విధంగా మీ కార్యాచరణ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నేను చెప్తున్నా, మరొకసారి ప్రభుత్వంలో ఏదైనా వృత్తిపరంగా ఎవరికైనా పోస్టింగ్ సంబంధించి మనం కూడా ఏం చేస్తాం,
రాజకీయాల్లో శ్రీనన్నున్నా నేనున్నా మీతో అందరూ ఉన్నా అధికారం ఉన్నంతే వచ్చి మరి అధికారం రాగానే ఆరిత్రపురం లేక మాయమే పరిస్థితి తద్దు ఎవరు ఎప్పుడు ఉంటారో ఎక్కడో డిఫరెంట్ బంధుత్వం కాబట్టి మన వాళ్ళు ఎప్పుడు అందరూ లైన్ ఉండేదాకా అందరికి ఎప్పుడు సహకారంగా ఆశీర్వదించిన నేను చెప్పిన గతంలో కూడా కోపా మీటింగ్ లా అన్నయ్య చెప్పిన ఇందిరా పార్క్ లా మూడు రకాల వస్తువులు ఉంటాయి. ఒకటి బుద్ధి ఉంటుంది, బుద్ధి ఉన్నాళ్ళు బుద్ధి ఏంటి, కొంతమంది సమయం ఉంటుంది సమయం ఏంటి, కొంతమంది లక్ష్మీ కటాక్షం ఉంటుంది లక్ష్మీ కటాక్షం ఏంటి. ఈ మూడు మా దగ్గర ఉంటాం మా పని ఉన్నప్పుడు చేయకపోతే తిడతాం అంటే దాని మీద సీనన్న తర్వాత చెప్పుకొని అన్నది కాబట్టి ఆ మూడిట్లో మీకు నచ్చింది. బుద్ధి ఉంటే ఎంత దాన్ని సార పడితే అంత బుద్ధి పెరిగిందేనే. లక్ష్మి కటాక్షం ఉంటే మీకు అలాగే ఏది ఇంకా ఇబ్బందులు ఎవరు అది రైట్ పట్టుకోవద్దు ఎవరు లేదు. కాబట్టి దయచేసి మూడు రకాలుగా సమాజంలో పరస్పర సహకారం అనేటువంటి అవగాహనతో పోవాలని కోరుతూ మీ అందరికి మరొకసారి పాలక వర్గానికి 100 రోజులు లక్ష సభ్యత్వం పెట్టుకుని 4 ప్రధానమైనటువంటి విద్య ఉద్యోగ పోటీ పరీక్షలు ఉపాధి అవకాశాలు ఈరోజు ఎంఎస్ఎంఈ కోసం చిత్రాత్ర కోసం పారిశ్రామికవేత్తల ఐక్యత బ్యూరోక్రటీస్ సంబంధించి పొలిటీషియన్ సంబంధించిన ఒక ఐక్యతను తీసుకురావడానికి గొప్ప ఒక వేదిక కావాలని ఆకాంక్షిస్తాం. మీరు ఇచ్చిన రోడ్ మ్యాప్ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం, మీ మాట నిలబెట్టుకుంటాం.